నమస్కారం ఎస్ఏ గారు. ఏంటిలా వచ్చారు? మీరు అనుభవిస్తున్న ఈ ఆస్తికి యజమాని ఎవరు? నేనే. నేను కూడా. ఇది రాజేశ్వరి గారు ఆస్తాడు కదా? ఆవిడ మా అక్కే కదా. ఆవిడకు ఒక కొడుకు ఉండాలి కదా అచ్చిబాబుని. దేనికి? ఈ ఆస్తి కోసం అచ్చిబాబుని మీరే మాయం చేసినట్టు మాకు కంప్లైంట్ వచ్చింది. అబ్బాబే, అదేం లేదండి. మా అచ్చిబాబుకి పిచ్చి ప్రకృతి వైద్యం చేస్తే తగ్గుతుందని మీలాంటి వెల్ఫేర్లు అడ్వైజ్ ఇచ్చాను. కేరళ పంపించాం కదరా. అవునవునండి. మేనల్లుడికి పిచ్చి పడితే మీరు ఇక్కడ ఆనందంగా అమ్మాయిలతో స్టెప్పులు వేస్తూ గానా భజనాలతో ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. రామ రామ, ఇది గానా భజన కాదండి. మా మేనల్లుడికి తొందరగా తగ్గిపోవాలని పెద్దాపురం నుంచి భక్త బృందాన్ని పిలిపించి భజన చేస్తాం. భజన భజన చేసే వాళ్ళు అయితే మమ్మల్ని చూసి ఎందుకు పారిపోవాలి? రైడింగ్ చేస్తారేమోనని భజన కూడా బ్యాన్ చేశారేమో అనుకుని. సరే, అచ్చిబాబు ఎప్పుడు వస్తాడు? అంటే వైద్యం పూర్తి కావాలి కదండి. అదంతా నాకు తెలియదు. ఒక వారం రోజుల్లో అచ్చిబాబుని తెచ్చి నా ముందు ఉంచాలి, లేదంటే ఒక గార్డియన్ని నియమించి ఆస్తంతా అతనికి అప్పగించాలని నాకు లీగల్ నోటీస్ వచ్చింది. ఎంతకీ మీకు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు సార్? పోలీసులు ఇన్వెస్టిగేషన్ క్లూస్ బయటకు లీక్ చేయరు. కరెక్ట్ గా చెప్పా. అంటే జనరల్ నాలెడ్జ్ కోసం తెలుసుకుందామని. ఇది అంతా కాఫీ ఖర్చులు పనికి వస్తే చట్టాన్ని డబ్బుతో కొనాలనుకోవడం పెద్ద నేరం. మినిమం 7-8 సంవత్సరాలు జైలు శిక్ష పడుద్ది. వీడెవడా గంజాయి వనంలో గన్నేరు మొక్కలాగా ఉన్నాడా? తిట్టారా పొగిడారా సార్? వస్తా. ఒక వారం రోజుల్లోగా అచ్చిబాబు నా ముందు ప్రొడ్యూస్ చేయకపోతే నీ మీద చర్య తీసుకోవాల్సి ఉంటుంది. సార్, ఆ కంప్లైంట్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలుసు, నేను చెప్పనా? చెప్పరా బాబు, నీ చేతిలో లాటిన్ అయిపోతాను. అలాంటిది ఏం వద్దు, కానీ నాకు బాగా కాఫీ తాగే అలవాటు ఉంది. ఫిల్టర్ కాఫీ తాగు. ఆ కంప్లైంట్ అరకు వ్యాలీ నుంచి వచ్చింది. అరకులో మనకి యాంటీ స్క్వాడ్ ఎవడున్నాడు? ఆ సుబ్రహ్మణ్య గారు అచ్చిబాబుని తీసుకుని అక్కడ తేలేడేమో. అయ్యుండొచ్చు. బయటికి రా. ఎందుకు? దా పనుంది. ఏయ్ వదలు, రమ్మంటుంటే వదలు వదలు. పిచ్చి వేషాలు వేసావంటే పళ్ళు రాలగొడతాను. ముందు నువ్వు బయటికి రా. చీ వదలు. శివాజీ రా. శివాజీ వదలు వదలు. అదిగ రా. ఏయ్ అచ్చిబాబు వదలు, బయటికి రా. వదలు, నిన్నే వదలమంటుంటే గాయత్రిని బయట పంపించు. యూ ఆస్కన్ అమ్మా ఇడియట్. యా కొడతావా? కొట్టడం కాదు, నీలాంటి వాళ్ళని నరికేయాలి. పోనీలే పిచ్చివాడుని చేరతీస్తే. నువ్వే పిచ్చోడు, మీ నాన్న పిచ్చోడు, మీ అమ్మ పిచ్చోడు, నీ పిల్ల పిచ్చోడు. అసలు నువ్వు ఏమనుకుంటావు? ఇంకొకసారి చెప్పు, చెప్పండి. మావో ఎందుకు కొడుతున్నారు? ఒళ్ళు కొవ్వెక్కి గాయత్రి బయటపడికి లావుతో రమ్మని పిలుస్తున్నాడు. పాపం కదా ఇంట్లో పెట్టుకునేందుకు మొగబుద్ధి చూపించాడు. ఇలాంటిది ఏదో జరుగుతుందని నేను ముందు నుంచి భయపడుతూనే ఉన్నాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? అచ్చిబాబు చస్తే అలాంటి పని చేయడు. నేను కళ్ళారా చూశాను. నేను కళ్ళారా చూసినా కూడా వాడ తప్పుడు పని కోసం అలా చేశాడంటే నేను నమ్మను. వాడికి అలాంటి విషయాలు తెలిస్తే అసలు మీ ఇద్దరికి పెళ్ళయ్యేదా? అచ్చిబాబు అసలు తను ఎందుకు రమ్మని పిలిచావు? చూసారా చూసారా, పాపకి అమ్మ అవసరమై పిలిచాడాడు, ఆడికి ఆడదాన అవసరమై కాదు. తప్పుగా అర్థం చేసుకోవడం మీకు తెలిసేమో కానీ తప్పుడు పనులు చేయడం మా అచ్చిబాబుకి తెలియదండి. ఆ విసులు తొందరపడి కొట్టాను. నన్ను క్షమించు అచ్చిబాబు. అచ్చిబాబు అచ్చిబాబు అచ్చిబాబు, తప్పైపోయింది. కావాలంటే నన్ను కొట్టు కొట్టు కొట్టు. మావాడు కోపం వచ్చింది, పొద్దుటికి అంతా మర్చిపోతాడులే. మీరు వెళ్ళి పడుకోండి. అచ్చిబాబు. వీరమ్మా. అమ్మా. అచ్చిబాబేడి? ఏమన్నమ్మా కనిపించలేదు. ఏమండి ఏమండి? ఏమిటి? అచ్చిబాబు కనిపించట్లేదండి. సుబ్బు ఇంకొకసారి సుబ్బు కాసేపు పడుకునే ఉండే. నయన్ తర త్రిష ఇద్దరు ఒకేసారి కళ్ళకు వచ్చారు. సుబ్బు అచ్చిబాబు ఎక్కడ? ఇది ఎక్కడ పడుకున్నాడు కదా. అయ్యి బాబు, ఏడి తాడు కట్టి మరీ పడుకున్నాను? ఎప్పుడు ఇప్పుడు వెళ్ళిపోయాడు? అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో. తను ఎవరైనా తిట్టినా కొట్టినా ఇలాగే కోపడి వెళ్ళిపోతా ఉంటాడు. వెళ్ళి వెతుకుదాం రండి.